అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మాతో అనుదినం కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం తీర్పు తీర్చువాడు ఆయనే అనే అంశాన్ని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. తీర్పు తీర్చువాడైన యేసుక్రీస్తుని ఉదయకాలం ముందు కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవనికని తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల మందు తీర్పు తీర్చువాడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయనలో ఉన్న అనేక లక్షణాలు, అనేక పేర్లలో ఒక లక్షణం ఆయనకున్నది ఏంటంటే, ఆయన తీర్పు తీర్చేవాడు, ఆయన ప్రేమమయుడు, ఆయన జాలి గలవాడు, ఆదిభూతుడు, ఆధారభూతుడు, ఆది సంభూతుడు అని రకరకాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన పవిత్రుడు, నిర్దోషి అని. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన తీర్పు తీర్చేవాడు. చదువుకున్న ఈ దృష్టాంతంలో మనం చూసినట్లయితే తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచునట్లు అందరును కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చడానికి ఆయన కుమారునికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఉన్నట్లుగా మనం చదువుకున్న దృష్టాంతం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనంలో కూడా చూసినట్లయితే, మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన సర్వాధికారి. ఒక మాట చాలా చక్కని మాట 24వ వచనంలో లేదంటే 23వ వచనం చివరి భాగంలో మనం చదవచ్చు. చూద్దాం, చూడండి, 22 23 కలిపి ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22 23. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం అనే మాటని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు వారు, సర్వాధికారం కలిగిన కుమారుడు, సర్వాధికారం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనకి ఎన్ని అధికారాలు ఉన్నాయి, తీర్పు తీర్చడం మాత్రమే కాదు, అది మిగిలిన వాటన్నిటి మీద ఆయనకి అధికారం కలిగిన వాడుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడు, ఎన్ని రకాల మనుషులకు తీర్పు తీరుస్తాడు అనే మాటని ఈ ఉదయకాల ముందు ఈ అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. 3 రకాల జనాంగాల్ని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. మనం చేసిన క్రియలు, మన దేహంతో కానీ, మన ఆలోచనలు, తలంపులు, చూపులతో కానీ, ఈ దేహంతో జరిగించిన ప్రతి క్రియలకి ఆ తీర్పుకు మనము వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మన దేహంతో చేసిన ప్రతిదానికి ఆయనకి లెక్క చెప్పవలసిన అవసరం ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన 3 రకాల జనాంగాలకి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. మొదటి జనాంగం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. ఆయన 3 రకాల జనాంగాలకి తీర్పు తీర్చేవాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈ మాట చదువుతుంటే మనకి భయమేస్తూ ఉంటుంది కదా. ఎందుకనగా తాను ఎవరంటే, ఈ మాట చదువుకున్న దాన్ని బట్టి విశ్వాసులకు తీర్పు తీర్చేవాడు ఆయన. ఈ వచన భాగంకి మనం పెట్టుకున్న మాట విశ్వాసులకు తీర్పు తీర్చేవాడు. విశ్వాసులు ఎందుకనగా తాను జరిగించిన, అంటే విశ్వాసులమైన మనము జరిగించిన ప్రతిక్రియలు చొప్పున అవి మంచివైనా సరే తీర్పు ఉంటుంది, చెడ్డవైనను సరే తీర్పు ఉంటుంది. మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనందరము ఏ న్యాయపీఠము, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలని. కాబట్టి ఈ చదువుకున్న ఈ మాట ప్రకారం మనం చూసినట్లయితే సర్వాధికారం కలిగిన కుమారుడైన యేసుక్రీస్తు వారు, ఆయనకి అన్ని అధికారాలు ఉన్నాయి,
ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఎన్ని రకాల జనాంగాలను తీర్పు తీర్చబోతున్నాడంటే మూడు రకాల జనాంగాలను తీర్పు తీర్చబోతున్నాడు. మొదటిదిగా మనం చదువుకున్న మాట, విశ్వాసులకు తీర్పు తీర్చేవాడు. మనం చేసే క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన ప్రతిక్రియలకి ఒకరోజు తీర్పు ఉంటుంది. తీర్పు తీర్చేవాడు ఆయనే. కాబట్టి ఈ మాటల ద్వారా విశ్వాసులకు ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ జనాంగాన్ని ఆయన ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడు, ఎవరు ఆయనకి తీర్పు తీర్చబోతున్నాడు అనే మాటను చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త మొదటిగా విశ్వాసులకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. రెండవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 46వ వచనం వరకు మనం చదివినట్లయితే 25వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం నుంచి 46వ వచనం వరకు, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసురుడై ఉండును. అతడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుచుండును. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువ పెట్టాడు. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరి, దప్పి కొంటిని, నాకు దాహమిచ్చి తిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చి తిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చి తిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చిరని చెప్పాను. ఇవన్నీ చదువుతున్న ఈ దృష్టాంతాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అన్ని జనాంగాలకి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఈ దృష్టాంతం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 37వ వచనంలో కూడా, అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశీ అయి ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండుటయు చెరసాలలో ఉండుటయు చూచి నీ వద్దకు వచ్చితిమి అని అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసిత్రి గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, అంటే ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడు, అన్ని జనాంగాలకి తీర్పు తీరుస్తున్న యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను దప్పికొంటిని, నాకు దాహమియ్యలేదు, పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినయుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పిన. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటయు, దప్పికొని ఉండుటయు, పరదేశివై ఉండుటయు, దిగంబరువై ఉండుటయు, రోగివై ఉండుటయు, చెరసాల్లో ఉండుటయు చూచి నీకు ఉపచారము చేయకపోతమని ఆయనను అడిగెదరు. అందుకు మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని నన్ను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. వీరు నిత్య శిక్షకు అంటే అన్ని జనాంగానికి ఇక్కడ తీర్పు తీర్చినట్లుగా ఈ దృష్టాంతం అంతా మనం ఎందుకు చదివాము అంటే చివరి మాట 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకు, ఎవరు, అన్ని జనాంగమేమో నిత్య శిక్షకు, నీతిమంతులేమో నిత్య జీవమునకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు సర్వాధికారం కలిగిన వారు, ఆయన తీర్పు తీర్చే అధికారం కలిగిన వాడు. మొట్టమొదటిగా విశ్వాసులకు ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే అన్ని జనాంగాలకి, అన్యులను ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ దృష్టాంతాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించి ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు చదివితే ఇక్కడ మూడో రకమైన జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరియు ధవలమైన మహాసింహాసనమును
దానియందు ఆసీనుడైయున్న ఒకని చూచితిని, భూమ్యాకాశములు ఆయన సమ్ముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువు చోటు కనబడకపోయిను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణము పాతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. పాపాత్ములైన వారికి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఈ దృష్టాంతంలో మనం చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన తీర్పు తీర్చేవాడు, విశ్వాసులను తీర్పు తీర్చేవాడు, అన్ని జనాంగాల్ని తీర్పు తీర్చేవాడు. అంత మాత్రమే కాదు, పాపాత్ములైన వారిని కూడా రేపటి రోజున ఆయన ధవల సింహాసనం, ధవలమైన మహాసింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం మంది అరుణదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో తీర్పు తీర్చేవాడైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయానికే మనము దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, తీర్పు తీర్చేవాడుగా ఉదయకాలం మందు మీరు మాకు కనిపించినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్ర వందనములు. సర్వాధికారి అయిన దేవ మీకు స్తోత్ర వందనములు. మా జీవితాల్లో ఈ తీర్పు తీర్చే దేవుడు అయిన సర్వాధికారి అయిన దేవుడిని కలిగి ఉన్నందుకు ఉదయకాలం మందు మేమందరం మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాం తండ్రి. ఆమేన్.